హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ సరిత కోన నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆంజనేయ స్వామి యొక్క వివాహం వృత్తాంతం గురించి తెలుసుకుందాం హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే మీకు తెలుసా నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది ఆయన భార్య పేరు సువర్చల అయితే హనుమంతుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందట దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు సూర్య భగవానుడిని గురువుగా చేసుకొని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువర్చల అనే యువతిని సృష్టిస్తాడు ఆమె అయో నిజంగా పుడుతుంది అంటే సూర్యుని తేజస్సుతో పుడుతుంది దీంతో ఆమె సూర్యుని కుమార్తెగా ఉంటుంది ఈ క్రమంలో సువర్చలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు హనుమంతుని కోరతాడు అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికను అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనంటాడు హనుమంతుడు దీంతో సూర్యుడు గురుదక్షిణగా అయిన సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు అందుకు కూడా హనుమ అంగీకరించడు ఇక చివరిగా సూర్యుడు అంటాడు పెళ్లి చేసుకున్నప్పటికీ నీవు బ్రహ్మచారిగానే కీర్తించబడతావని ఆ పెళ్లి లోక కళ్యాణం కోసమే గాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు సూర్యుడు దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆమె కనిపించదు ఈ క్రమంలో హనుమ ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు ఇది హనుమంతుని యొక్క పెళ్లి వెనుక ఉన్న అసలు కథ దీని గురించి మహర్షి పరాశురుడు రాసిన పరాశుర సంహితలో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అయితే హనుమంతుడు ఆయన భార్య సువర్చులతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది ఆ ఆలయం గురించి తెలుసుకుందాం సాధారణంగా హనుమంతుడు బ్రహ్మచారి అనేది అందరి వాదన ఈ మాటకు తగ్గట్టుగానే ఆంజనేయస్వామి బ్రహ్మచారిగా ఉన్న దేవాలయాలు మాత్రమే ప్రతి గ్రామంలో ఉంటాయి ఆయన సతీమణితో ఉన్న దేవాలయం మాత్రం మనకు ఎక్కడా కనిపించదు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సతీ సమేతంగా హనుమాన్ గుడి ఉంది సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది ఈ ఆలయాన్ని రెండు వేల ఆరవ సంవత్సరంలో స్థాపించారు ఈ గుడిలో ఆంజనేయ స్వామి వారు తన సతీమణి సువర్చలతో కొలువుతీరి ఉన్నారు హనుమాన్ చాలీస పారాయణం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది ప్రతి ఏడాది హనుమాన్ జయంతి రోజు అన్ని ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు జరుగుతుంటే ఆ ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి కళ్యాణం నిర్వహిస్తారు పదహారు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులే కాకుండా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ప్రత్యేక కలిగిన ఈ ఆలయానికి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారు ఇదే సందర్భంగా శ్రీ సువర్చల సహిత ఆంజనేయస్వామి దేవాలయాలు ఉండడం చాలా అరుదు ఇందులో భాగంగానే కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలంలోని ఉయ్యూరు గ్రామంలో శ్రీ సువర్చిల సహిత ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని గుండు లక్ష్మీ నరసింహం గారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం తన స్వంత ధనంతో నిర్మించి ఆలయంలో ఉత్సవమూర్తులను ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి ధూప దీప నైవేద్యాలను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వైఖానస అఘమ విధానాలతో స్వామివారిని పునఃప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠించారు స్వామివారికి నిత్యం ధూప దీప నైవేద్యాలు మంగళ శనివారాలలో విశేష పూజలు జరుగుతాయి హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పారాయణాలు ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి చైత్ర పౌర్ణమి రోజున మరియు ఆంజనేయ స్వామి జన్మదిన రోజున వైశాఖ బహుళ దశమి నాడు ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది భోగి నాడు శాంతి కళ్యాణం ఊరేగింపు ఉత్సవం జరుగుతాయి ఆ రోజున శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయని అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకము ఈ విధంగా శ్రీ శివర్చల సహిత ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి వీటి గురించి తెలుసుకొని వారిని కూడా మనం ఒకసారి వీలైతే దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కావాలి సతీ సమేత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మన అదృష్టంగా భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్